ముంబై పేలుళ్ల కేసులో తొలి మరణ శిక్ష అమలైంది. ఉరి నుంచి బయటపడేందుకు యాకూబ్ మెమెన్ అసాధారణ రీతిలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రాష్టపతి నుంచి సుప్రీంకోర్టు వరకు క్షమాభిక్షను తిరస్కరించడంతో ఇవాళ ఉదయం యాకూబ్ మెమెన్ ను నాగపూర్ జైల్లో ఉరితీశారు. ఆ తర్వాత కట్టుదిట్టమైన నిఘా మధ్య కుటుంబ సభ్యులు యాకూబ్ కు అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలు ఉదయం 6:43 యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరికంబం ఎక్కాడు. ముంబై పేలుళ్లకు శిక్ష అనుభవించాడు. దేశ చరిత్రలో ఏ ఉరి వ్యవహారంలోనూ ఇంతటి ఉత్కంఠ చోటు చేసుకోలేదు. ఉరితాడుకు వేళ్లాడేసే సమయం దగ్గర పడుతున్నా యాకూబ్ మెమన్ ప్రాణాలతో బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా అర్ధరాత్రి అసాధారణ స్థితిలో తలుపులు తెరిచింది. యాకూబ్ తరపున దాఖలుపై చివరి పిటిషన్ కూడా విచారించింది. తెల్లవారుజామున 5 గంటల వరకు ఒకటే ఉత్కంఠ, ఉరి అమలవుతుందా లేదా అన్న సస్పెన్స్. చివరికి ఉరి తప్పదంటూ తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. యాకూబ్ ఉరి శిక్ష కోసం అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నాగ్పూర్ జైల్ అధికారులు షెడ్యూల్ ప్రకారం యాకూబ్ ను ఉరితీశారు. యాకూబ్ ను ఉరితీసే విషయంలో జైలు నిబంధనలు తూచా తప్పకుండా పాటించారు అధికారులు. ఉరి ముందు రోజు తనను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులను చూసి కన్నీరు పెట్టుకున్న యాకూబ్ మెమన్ చివరి వరకు ఉద్వేగంగా కనిపించాడు. రాత్రి భోజనాన్ని నిరాకరించిన మెమన్ చివరి కోరికగా కుమార్తె జువేదాతో మాట్లాడాడు. ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకపోవడంతో ఫోన్లో మాట్లాడించారు జైలు అధికారులు. సహచర ఖైదీలకు వీడ్కోలు చెప్పిన మెమన్ తానేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమన్నాడు. జైలు నిబంధనల ప్రకారం ఉరిశిక్ష తీసే ఖైదీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే తాను ఫిట్గానే ఉన్నానని, ఎలాంటి పరీక్షలు అవసరం లేదని యాకూబ్ తిరస్కరించాడు. పుట్టినరోజునాడే ప్రాణాలు కోల్పోయిన మెమన్ ఖురాన్ చదివి కుమార్తెతో మాట్లాడి ఉరికంబం ఎక్కాడు. ఉరిశిక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత యాకూబ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. నాగ్పూర్ నుంచి మెమన్ ఫ్యామిలీ నివసించే ముంబై మాహిం ప్రాంతానికి కట్టుదిట్టమైన భద్రత మధ్య మృతదేహాన్ని తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా నిఘా పెట్టారు. బడా కబ్రస్థాన్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం అతని మృతదేహానికి ఫోటో లేదా వీడియో తీయరాదని పోలీసులు సూచించారు.